ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ లో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయి. వీటిని కట్టడి చేయడానికి కొత్తగూడెం ఇల్లంతు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను నియమించారు. మరి ఈ ఆపరేషన్ లో వద్దిరాజు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ లో గ్రూప్ రాజకీయాలు అసమ్మతి పెరిగిపోయింది. పరిస్థితులు చక్కపెట్టడం కోసం కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గాలకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన వచ్చి రావడంతోనే రెండు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేశారు. ఇంత చేసినా బీఫామ్లా పంపిణీ సమయానికి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి కంట్రోల్లోకి రాలేదనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యేల గెలుపే లక్ష్యంగా రవిచంద్ర పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తే భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తామని, ఆర్థికంగా అండగా ఉంటామని ఎంతో భరోసా కల్పించే ప్రయత్నాలు చేసినా అసమ్మతి వాదులు ససే మీరా అంటున్నట్లు తెలుస్తోంది. అధికార ఆశతో కొందరు, ఆర్థిక ఆశతో మరికొందరు అంగీకారం తెలిపినా మెజారిటీ శ్రేణులు మౌనంగా సమావేశం నుంచి వెళ్లిపోతున్నారట. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారి కారణంగా కొన్నేళ్లుగా రాజకీయంగా ఆర్థికంగా చాలా కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నామన్నారు అసంతృప్తులు. ఇప్పుడు అరాకొరా సాయం తీర్చలేని ఉత్త హామీలతో తమకు ఒదిగేదేమీ లేదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలను బట్టి తమ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. కౌన్సిలర్లు, సర్పంచ్ ఇలా ప్రజాప్రతినిధులతోనే సంప్రదింపులు చేస్తున్నారు తప్పితే తమను పట్టించుకోవటం లేదని పార్టీ పదవుల్లో కొనసాగుతున్న నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటనకు ముందు పరిస్థితులు చక్కబడ్డాయనే భావన నెలకొన్న సమయంలో అనూహ్యంగా ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండలంలో ఇద్దరు ఎంపీటీసీలు, 9 మంది సర్పంచులు, 5 సింగిల్ విండో డైరెక్టర్లు, 6 ఉప సర్పంచులు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహా పరిస్థితులు రెండు నియోజకవర్గాల్లో చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయని అనుకుంటున్నారు. గార్ల మండలంలో బీఆర్ఎస్ ను వీడేందుకు అక్కడి ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారని సమాచారం. దీంతో వద్దిరాజు రవిచంద్ర గార్లకు చేరుకుని అక్కడి నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. వాళ్లు వినే పరిస్థితుల్లో లేరని తెలుస్తోంది. ఏడాది కిందట 33 గ్రూపులుగా బీఆర్ఎస్ పరిస్థితి ఉండేది. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు వర్గానికి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వర్గానికి పోటీ నెలకొని ఉండేది. ఈ వర్గ పోరు కొనసాగుతుండగానే వనమ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇల్లందులో మున్సిపాలిటీ నుంచి మొదలైన ముసలం చివరకు నియోజకవర్గం అంతా వ్యాపించింది. సమస్యను చక్కదిద్దేందుకు భద్రాద్రి, ఖమ్మం జిల్లాల పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, తాత మధు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు అసమ్మతి వర్గమంతా ఏకమై సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఇవ్వద్దంటూ బహిరంగంగా ప్రకటన చేశారు. వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెం పర్యటన ముగించుకుని వెళ్లిన తర్వాత స్థానిక మున్సిపాలిటీలో అసమ్మతి వర్గం భగ్గుమంది. ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ తమపై అజమాయిషీ చలాయిస్తూ అకారణంగా తిడుతున్నారంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో రాఘవ నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ తో తాము కూడా సమావేశమయ్యేలా చూడాలని రవిచంద్రను కోరారు. సమావేశం జరుగుతుండగానే వనమ మద్దతుదారుడుగా ఉన్న జేవీఎస్ చౌదరి, కాసుల వెంకట్ అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్ కు 25 ఉన్నారు. ఈ 25 మూకుమ్మడి రాజీనామాలు చేసి కాంగ్రెస్ లో చేరటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగి వీళ్లందరినీ మేనేజ్ చేశారని ప్రచారం జరుగుతోంది. 25 కౌన్సిలర్లు ఒక్కసారిగా వెళ్లిపోతే కొత్తగూడెం మున్సిపాలిటీ హస్తం వశమవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.